ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వరుసగా మహిళలపైన అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి వాస్తవానికి అత్యాచార ఘటన ఆ ఘటనలు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగాయి జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు పాలనలో కూడా జరిగాయి ఇందులో లెక్కలేయడం కూడా చాలా కష్టం ఎవరి పాలనలో ఎక్కువ జరిగాయి ఎవరి పాలనలో తక్కువ జరిగాయి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఘటనలు జరుగుతాయి కానీ రిపోర్ట్ కావు కొన్ని సందర్భాల్లో ఘటనలు జరిగి రిపోర్ట్ అవుతాయి సో అందువల్ల ఇప్పుడు మనము వీటిని గణాంకాలలో చూడకూడదు అది ఎంతమంది చంద్రబాబు నాయుడు కాలంలో ఐదుగురిపై అత్యాచారాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏడుగురిపై అత్యాచారాలు జరిగాయి ఈ గణాంకాల కంపారిజన్లో చూడకూడదు ఎందుకంటే ఒక్కరిపై జరిగినా ఇది అమానుష్యము అమానవీయము అన్యాయం అందువల్ల మానవ హక్కులకు సంబంధించిన అంశాలు మానవీయపరమైనటువంటి అంశాలని లైఫ్లెస్ స్టాటిస్టిక్స్ ఎప్పుడూ చూడకూడదు అంటే గ గణాంకాల రూపంలో జీవం లేని గణాంకాల రూపంలో పోల్చకూడదు కానీ అసలు గణాంకాలే కాదు విచిత్రమైనటువంటి రాజకీయం కూడా ఇవాళ అత్యాచారాలపై జరుగుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నట్లు పత్రికల్లో చదివాను ఈ అత్యాచారాల వెనుక తెలుగుదేశం కుట్ర ఉంది ఈ అత్యాచారాలు జరుపుతున్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు అని ఇప్పుడు అత్యాచారాలు జరిపేవాడు మతము కులము పార్టీ చూడవుడు తెలుగుదేశం వాడైతే చంద్రబాబు నాయుడు దగ్గర అప్లికేషన్ పెట్టి నేను అత్యాచారం జరపదలుచుకున్నా అనుమతి ఇవ్వు అని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గర తీసుకున్న అత్యాచారం చేయడు వాడు అత్యాచారం చేస్తే తెలుగుదేశం కార్యకర్త హోదాలో చేయడు వాడు వ్యక్తిగతంగా తప్పు చేస్తాడు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త అత్యాచారం చేస్తే ఆ అత్యాచారాన్ని జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో చేయడు అందువల్ల ఇందులో పార్టీలను లాగడం అనేది అర్థం లేదు అయితే తనకున్న రాజకీయ పలుకుబడిన గనక అత్యాచార నిందితుడు బాధితుల్ని బెదిరించటానికో బాధితులపై ఒత్తిడి తేవటానికో లేదా చట్టం నుంచి తప్పించుకోవటానికో చేస్తే మనం తప్పు పట్టాలి తప్ప అత్యాచారం చేసిన వాడు టీడీపీ వైసీపీ బీజేపీ అని చర్చ పెట్టుకుంటే అదొక రాంగ్ నశన్ అంటే పార్టీ ఆమోదంతోనో పార్టీ ఆదేశంతోనూ అత్యాచారాలు చేశాడనేటువంటి మీనింగ్ వస్తుంది అందువల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదో కూడా నాకు తెలియదు ఒకవేళ అయినా కూడా ఆరోపణలు అర్థం లేదు పైగా ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాల ఘటనలు తెలుగుదేశం పార్టీ కుట్ర అంటే అసలు అత్యాచారాలు కూడా రాజకీయ కుట్రలు ఉంటాయా ప్రతిపక్షాల కుట్ర ఉంటుందా సో ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అత్యాచారాలు చేస్తుంటారా సో ఇది చాలా విచిత్రమైన ఆరోపణ ఒకవేళ నిజమే అనుకుందాం ఆ కుట్రని కూడా భగ్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా డరు ప్రజల హక్కుల్ని కాపాడే సమయంలో రాజకీయ పార్టీలు ఎవరైనా కుట్ర పండితే దాన్ని కూడా అధిగమించగలగాలి అందువల్ల దీన్ని మరో ప్రతిపక్ష పార్టీలపైన నడితే అది గవన్ అది సరైన పద్ధతి కాదు ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్న సమయంలో రాజకీయ మైలేజు పొలిటికల్ అప్పర్ హ్యాండ్ కొరకు రాజకీయ నాయకులు అసలు అత్యాచార బాధితురాలి మా పక్కనే ఉండగా వీరు రాజకీయాలు చేసుకుంటూనే ఉంటుంటారు రాజకీయ నాయకులు దుర్భాషలు ఆడుకుంటూనే ఉంటారు ఒకసారి చూస్తుంటే అత్యాచారాన్ని చూసి బాధపడాలి రాజకీయం చూసి వెగడి పుట్టాలనే పరిస్థితి వస్తుంది అందువల్ల దీని యొక్క పాలనాపరమైన అంశాలు ఏం చేయాలి శాసనపరమైన అంశాలు ఏం చేయాలి సమాజపరమైన అంశాలు ఏం చేయాలి రాజకీయాలకు అతీతంగా సమాజం స్పందించాల్సిన అంశాల్లో కూడా రొచ్చ రాజకీయాలను తీసుకొచ్చి దాన్ని కూడా టీడీపీ వైసీపీ అంశంగా మారితే ఇక ఎక్కడ పోతుంది ఏదన్నా అరే పత్తి పంటకు తెగులు పుడితే ఈ తెగులు వెనకాల తెలుగుదేశం కుట్ర ఉంది ఈ తెగులు వెనకాల వైసీపీ కుట్ర ఉంది అని కూడా ఇక ఆరోపించుకుంటారేమో ఇక తుఫాన్ వస్తే ఈ తుఫాన్ కూడా ప్రతిపక్షాల కుట్రే అని అధికార పార్టీ తుఫాన్లో ఆపలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అధికారంలో ఉండే అవకాశమే లేదు సముద్రంలో తుఫాన్లను కూడా ఆపలేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రతిపక్షము ఇలా మాట్లాడుకునే దశకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేరాయి